ఇంతకు దివిలే ఎప్పుడబ్బా ఒకలు బేస్తారమంటూరు ఒకలు శుక్రారమంటూరు పబ్లిక్ అంత గిట్ల తికమకైతుండ్రనే ఓ అయ్యవారిని మందలిచినం ఆయన ఏం చెప్పిండో చూపిస్తాం గాని మొదలైతే హెడ్లైన్స్ ప్రజా సంఘాలను కల్వరిస్తున్న కారు అప్పటి అరెస్టులు మర్షిన్రా సారు రుణమాఫీ కోసం బిఆర్ఎస్ కొట్లాట కమలం పార్టీలది మూసీబాట జంపింగ్ల మీద జీవన్ రెడ్డి గారం పార్టీకి నష్టమని వెంచిండు స్వరం దక్షిణ భారతంలో జనాభా ఉద్యమం పార్లమెంట్ సీట్లల్లా తగ్గొద్దట మనం దివిల పండుగ ఎన్నడి చేసుకోవాలనో నిండుగా మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్ అని ఓ సినిమాలో మంచి డైలాగ్ ఉంటది అది ఇయాల్టి రాజకీయానికి బరాబర్ సెట్ అయ్యిందబ్బా అప్పుడేమన్నది ఇప్పుడేమంటుంది అప్పుడు రాంగ్ అయ్యింది ఇప్పుడెట్లా రైట్ అవుతుంది తప్పు ఒప్పెట్లయింది తెలుసుకోవాల్సిన వార్త ఇది ఇంకా చెప్పుడు కాదు గాని సీదా వార్తనే చూడురి కమ్యూనిస్టుల జోరు బాగుండే మరి వాళ్ళు ఎక్కడ పోయినరు ఇప్పుడు మాట్లాడతలేరు అవన్న తెలంగాణ రాకముందుకు జోరు ఉండే కమ్యూనిస్టులది మనం ఏలవాడలకు వచ్చినాకనే ఎర్ర జెండాను కిందేపిచ్చి గులాబీ కండువాలు గపినము తోక పార్టీలు దబ్బడం పార్టీలు అవో పార్టీలు అని పబ్లిక్ లో ఎంత పల్సగయ్యాలనో అంత పల్సగా చేసినాము వీరిద్దరు పార్టీలు ఉంటాయి అధ్యక్ష గుండు సూది పార్టీ ఒకటి ఒకటి సూది పార్టీ ఇంకోటి దబ్బునం పార్టీ మేము రైతుల కోసం మస్తు కొట్లాడుతున్నాము మీరేడున్నారని గీలను ప్రశ్నిస్తున్నాడు సారు రైతు సంఘాల గొంతులు ఎందుకు మూగబోయినాయని నేను అడుగుతున్నా ఇంకెక్కడి రైతు సంఘాలు సారు మనమే రైతు సమన్వయ సమితిలు రైతు బంధు కమిటీలని మొత్తం పార్టీలకు పదవులు వంచిపెట్టి వ్యవసాయం కోసం తిప్పల పడేటోళ్ళని ఎన్ని తిప్పలు పెట్టాలనో గన్ని పెట్టినాం పదేళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాట్లాడినందుకు ఆ సంఘాలను ఎంత తిట్టింది అప్పుడే మర్చిపోయింది రా ఎట్లా పాత మంత్రి జగదీష్ రెడ్డి సార్ కూడా చాలా మంది మేధావులు ప్రొఫెసర్లు రగుపడతలేరట కోదండరాం ఏమైంది వాళ్ళ మూసి మీద ఎందుకు మాట్లాడతలేవు ఏ కోదండరాం గురించి సారు మీరు చెప్పేది అద్దు మా రాత్రి మనం పోలీసులను ఇంటి మీదకి దోలి తలుపులు వలగొట్టి గొర్ర గొర్ర గుంజుకపోయి అరెస్ట్ చేసిన చూడు గాసారేనా కోదండరాం అంటూ ఎవరైనా బాధ్యత ఉన్న వ్యక్తి గురించి అయితే మాట్లాడతావు తాడు బొంగులు మాట్లాడుతుంది కోదండరాం పిలిపించినాడు జాతీయ మహాత్మా గాంధీ పిలిపించాడు ప్రొఫెసర్ కోదండరాం ఇంటి మీద గుణపాలు తీసుకొని గడపారలు తీసుకొని నువ్వు దర్వాజలు పగలగొడితే మా గుండెలు పగలగొట్టినట్టే కదా ఇంకేమన్నాడో కూడా ఇనుండ్రీ హరగోపాల్ గారు ఏమైంది మీ గొంతు ఎందుకు మూగబోతుంది అరే మంచి చదువుల కోసం బస్సు యాత్ర చేస్తామంటే మనం పోలీసులను గెదిమితే అమరవీరుల సాక్షిగా అప్పుడు హరగోపాల్ సార్ గొంతు పట్టినందుకు ఇప్పుడు మీకు మూగబోయినట్టు అనిపిస్తున్నదేమో సారు వీళ్ళ హయాంలోనే కదా మా ఆఫీస్ కు తాళం పడింది వీళ్ళ హయాంలోనే కదా 150 మంది మీద కేసులు పెట్టింది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ నుంచి మొదలుకొని మా దాకా పౌర హక్కులకు సంబంధించి కావచ్చు ప్రజా సంఘాలు అన్ని సంఘాలు కూడా మీ గొంతులు విప్పాలి పౌర హక్కుల సంఘం అధ్యక్ష నేను ఆయన కూడా పౌరాకుల సంఘానికి అధ్యక్షులుగా ఉంటున్నారు కేటీఆర్ తండ్రి అధ్యక్షునిగా ఉన్న నా మీద 7కి ఊపా కేసులు పెడతావు వాజీవే తెలంగాణ వచ్చిందే ప్రశ్నించుడుతోటి నిలదీసుడుతోటి ఉద్యమాలతోటి కానీ వచ్చిన తెలంగాణలో ప్రశ్నించే ప్రజా సంఘాల పనివట్టిరు ఉద్యమాల ధర్నా చౌక్ ఎత్తేసిర్రు పబ్లిక్ కోసం రాస్తే కేసులు సార్ కోసం రాస్తే పదవులు నిలదీస్తే అరెస్టులు ఆహా అంటే అవార్డులు ధూమ్ధాం పాటలు పోయి భజన పాటలు ఇప్పుడు మనోళ్ళ పవర్ పోయినాక మళ్ళా ఎర్ర జెండాలు ప్రజా సంఘాలు పౌర హక్కులు మేధావులని కొత్త రాగం అందుకున్నారన్నట్టు మాట్లాడవలసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ పోయినారని నేను అడుగుతా ఉన్నా మీరు ప్రజల వైపు ఉన్నారా దుర్మార్గమైన ప్రభుత్వం వైపు ఉన్నారా చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఆ 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసింది ఏంటి దాదాపుగా 200 మంది మీద ఊపా కింద కేసులు పెట్టిండ్రు ఒక 60 మందిని జైలుకు పంపింది ఈ టిఆర్ఎస్ ప్రశ్నించేటోళ్ళు ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటారు కొట్లాడేటోళ్ళు ఎప్పుడైనా కొట్లాడుతూనే ఉంటారు కానీ మనల్ని ప్రశ్నించినప్పుడు కేసులు పెట్టి మనకు అక్కరున్నప్పుడు తలుచుకునుడే తమాషా రాజకీయము గమ్మత్ ఏందంటే ఆళ్ళేరి ఈళ్ళేరి ఎందుకు మాట్లాడారు ఎందుకు ప్రశ్నించారని అందరిని అడుగుతున్నారు గాని నేనే తెలంగాణ తెచ్చిన నేనే పెద్ద కమ్యూనిస్టును నాకంటే మేధావులు నాకంటే ఎవరికి ఎక్కువ తెలుసా అని 15 రాష్ట్రాన్ని వెళ్ళిన వీళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడెందుకు మాట్లాడతలేడో ఇప్పుడెందుకు కొట్లాడతలేడో ఇంతకు ఇప్పుడు ఏడున్నాడో నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు ఎవడవాడు తీసుకురాపు ఏ విపక్షమైనా ఎవడెవడు తలకాలినోడు ఎవడు ఎవడు వాడు ఒకటేందే అని వాడు తలకాలినోడా తోకునోడా మంచిగా గాడిదా అధ్యక్షుల వారిని అవతల ఒక్క మాట అన్నారంటే ఇటుకెళ్ళి 10 మంది గయ్యిన లేస్తారు
పార్టీల గురించి పడనోళ్ళు ఏదన్నా మాట్లాడితే అస్సలు ఊకరు, ఇయ్యర మయ్యర జోపిడిచి పెడతారు. ఏదన్నా ఉంటే లోపల లోపల చూసుకుంటారు కానీ అస్సలు బయటపడరు. పార్టీ పెద్దలు ఏం చేసినా దానికి లీడర్లంతా ఇమ్మతిస్తారు ఇంకో మాట లేకుండా. ఇదంతా ఏరే పార్టీలా, కానీ ప్రతిపక్షంలున్నా పవర్లున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనబ్బా, ఫుల్ స్వేచ్ఛ ఉంటది. కార్యకర్త మర్డర్ తర్వాత జగిత్యాల జీవన్ రెడ్డి సార్ అస్సలు తగ్గుతలేడు. ఇవాళ హైదరాబాద్ కు వచ్చి గాంధీ భవన్ లో ఇలేకల్ర మీటింగ్ పెట్టి సీదా సొంత పార్టీనే అరుచుకున్నాడు. గంగారెడ్డిని చంపింది బిఆర్ఎస్ కార్యకర్తనే, మా పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కి కావాల్చినోడు అనేది సార్ మాట. నిందితుడు ఆయన సహజవుడు అని చెప్పండి. కార్తీకి కాంగ్రెస్ లకు వచ్చిన ఎమ్మెల్యేలతోటి పార్టీకి మస్తు నష్టమైతుంది, ఎందుకు తీసుకుంటున్నారు అని క్వశ్చన్ చేసుకుంటా హైకమాండ్ కు ఉత్తరం రాసిండు పెద్ద మనిషి. పది మంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం కొనసాగట, మీ గవర్నమెంట్ కొడతాం అన్నందుకే వాళ్ళని గుంజుకుంటున్నారట కదా సారు. 20 మంది సభ్యుల ఆధిక్యత ఉంది, 20 సభ్యులు పార్టీ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తే స్పీకర్ కాంగ్రెస్ పార్టీ తక్షణమే సభ్యత్వం రద్దు చేసి ఎట్లా పోతుందే. అట్లా వచ్చిన పోచారం శ్రీనివాస రెడ్డి సార్ కు సర్కార్ సలహాదారు పోస్ట్ ఇచ్చినందుకు గిట్లా అన్నాడు. ఈ పార్టీ ప్రేమల ముఖ్య నాయకుడు పోచారం శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ సలహాదారు, ఆయన ఏం సలహాలు ఇస్తాడు నాకు తెలియదు. ఆయన ఇస్తాడు సలహాలు ఏమి ఇస్తాడు, పార్టీ ప్రేమలో ఏ విధంగా క్రమబద్ధీకరించాలి. అప్పట్లో మీ ఎమ్మెల్యేలను కారోలు ఎత్తుకపోయారు కదా అని ముచ్చట ఎల్లబెడితే. కేసీఆర్ ఆదర్శంగా తీసుకుందామా, రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుందామా, మన నాయకుడు ఎవరైనా కేసీఆర్ రాహుల్ గాంధీ గారా. ప్రతిపక్షం నిర్వీర్యమై బలహీనమైపోతే ప్రభుత్వానికి కళ్ళు నెచ్చుకెక్కుతాయి, అది కేసీఆర్ జరిగింది. ఎమ్మెల్సీ సీట్లకెళ్ళి దిగిపోతున్నాయల్లా, ఇంత గట్టిగా మాట్లాడుతుండే వరకు అటు పార్టీలా ఇటు పబ్లిక్ లా మస్తు చర్చ నడుస్తుంది జీవన్ రెడ్డి సార్ మాటల మీద. మేము ఏం కావాలి, ఏంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పట్టున్నాను. రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాట పట్టాయి ప్రతిపక్షాలు. రైతు సమస్యల నుంచి మూసి పునర్జీవనం దాకా, 6 గ్యారంటీల నుంచి తులం బంగారం దాకా అన్ని హామీలను గుర్తు చేస్తున్నాయి. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు నేతలు. అందరికి రుణమాఫీ ఏమాయే, రైతు భరోసా 15,000 ఎటువాయే, దొడ్డూర్లకు బోనస్ ఎందుకు ఇయ్యారని ఆదిలాబాద్ లో ధర్నా పెట్టిండు రామన్న. సర్కారు ప్రశ్నిస్తే కేసులు పెట్టుడే దానికి రమయ్యండు. 15,000 ఇయ్యనందుకు, రుణమాఫీ చేయనందుకు ఈ 420 దాని మీద చీటింగ్ కేసు పెడుతున్నా అని రాష్ట్రంలోని రైతులు మొత్తం లైన్ కడితే ఎవరి మీద పెడతావు కేసు. గవర్నమెంట్ చెప్పినట్టు వినద్దు, రూల్స్ ప్రకారం పోవాలి, లేకుంటే మీ పని అవుతుందని వార్నింగ్ ఇచ్చిండు ఆఫీసర్లకు. వారు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. ఈ 2 సర్కారు సేమ్ టు సేమ్ అనుకొచ్చిండు. అక్కడ జుమ్లా పిఎం, ఇక్కడ ఒక ఆవుల సీఎం, వాని 15 లక్షలకు రాలే, వీని 15 జర్రాలే. ఇక బీజేపీకి వస్తే ఇయ్యాల కూడా మూసి ఏరియాలో తిరిగినారు ఎమ్మెల్యేలు. ఇండ్లు ఉలగొట్టకుండా నదిన నీళ్లు మంచిగేయాలి, పబ్లిక్ ను తిప్పల పెట్టద్దు అనేది మన వాళ్ళ డిమాండ్. ఆయన రమ్మను, మా ఇండ్లు ఉలగొట్టడానికి మా మీదకి వెళ్ళకూడదు. మేము 6 మంది ఉంటే మాకు ఒక్కటే, మాకు సరిపోదు. మూసీ నిర్వాసితులతో కలిసి రేపు ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తారట బీజేపీ లీడర్లు. దక్షిణ కొరియా దేశంలో సియోల్ సిటీలో చేసినట్టు ఈడ కూడా చేస్తామంటున్నారు కదా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ గిట్లా అన్నాడు. రేవంత్ రెడ్డి ట్రంప్ గాడు, ట్రంప్ రేవంత్ రెడ్డి గాడు. ఇంగ్లీష్ వాళ్ళు పాలించారు కదా, మనం నల్లగానే ఉన్నామంటే అది మన కల్చరు, మన వాతావరణము. కాబట్టి సియోల్ తీరుగా ఇక్కడే చేస్తా అంటే రేపొద్దున సిరియా తీరుగా అవుతుంది. ఆరమైతే దివిల పండుగ, ఇల్లు దుల్పుడు, బండలు గడుగుడు, సున్నాలేసుడు, చెద్దర్లు, బొంతలు విండేసుకునుడు, హో మస్తు పనుంటది. ఊళ్ళల్లో ఆల్రెడీగా పనులు చురువయ్యే ఉండొచ్చు. శుద్ధి పండుగయే మరి, లక్ష్మీ పూజలు, నోములు చేసుకుంటారు, పొద్ముక దీపాలు ముట్టించుడు, పటాకులు వేల్చుడు, మా సంభ్రమం అనిపిస్తుందబ్బా. ఇది సరే ఇంతకు పండుగ ఎన్నాడు. 31 నాడా ఇంతకు దివిల పండుగ ఎప్పుడు చేసుకోవాలనే కన్ఫ్యూజన్ నడుస్తుంది అంతటా. బేస్తారమని కొందరు, కాదు శుక్రారమని కొందరు, ఏది పురాగ చెప్తలేరు. గిదే ముచ్చట అయ్యవార్లను అడిగితే 31వ తారీఖు సాయంత్రం వేళలో అమావాస్య ఉన్నది కనుక వ్యాపారస్తులు కానీ ఈ లక్ష్మీ అమ్మవారిని ఎవరైతే దీపావళి సందర్భంగా వారు పూజలు చెయ్యాలి అనుకుంటారు వాళ్ళందరూ కూడా 31 సాయంత్రమే చెయ్యండి. గదన్నట్టు ఈ నెల 31 నాడు పొద్ముక అమాస చాలైతుంది కాబట్టి లక్ష్మీ పూజలు ఆ రోజే చేసుకోవాలని చెప్తున్నారు. మరి నోములోళ్ళ సంగతి ఏంది స్వామి? 1వ తారీఖు 4 గంటల వరకు కూడా సాయంత్రం ఈ అమావాస్య ఉన్నది కాబట్టి శాస్త్రబద్ధంగా ఉదయతిథి వచ్చినటువంటి రోజు నోములు చెయ్యాలి. నోములు ఉన్నోళ్ళు, కొత్తగా నోములు పట్టేటోళ్ళు శుక్రారం చేసుకోవాలనట. ఈ లెక్కన చూస్తే పండుగ 2 రోజులు జోరైతట్టుంది. సర్కారోళ్ళ సెలవు అయితే బేస్తారమే, ఎన్నడు పూజలు చేస్తారో ఎప్పుడు నోముకుంటారో మీ ఇష్టమిగా.
సింగరేణి అన్నలకు ముందే దివిలొచ్చింది పోన్రి, మళ్ళో బోనస్ పడుతుంది మళ్ళా. గా వార్తెందో పురాగ చూద్దాం పాన్రి. రేపే దీవిల బోనస్ వార్తుంది సింగరేణి అన్నలకు. 358 కోట్లు అందరు అకౌంట్లలో వేయాలని కంపెనీ వాళ్ళకి ఆర్డర్ వేసిండు చిన్న సీఎం బట్టి సారు. మొత్తం 40,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 93,000 చిల్లర వస్తాయి. నిరుడు కంటే 50 కోట్లు ఎక్కువనే వస్తున్నారు ఈ కిత్తకు. మొన్ననే దసరాకి 796 కోట్ల రూపాయలు ఇచ్చారు లాభాలకెంచి. ఒక్కొక్క కార్మికునికి 190,000 వచ్చినాయి. మున్పు కంటే 20,000 ఎక్కువ. ఫస్ట్ టైం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5,000 వంచారు దసరా పండుగ. మన ఇంట్లో వెలుగులు వంచడానికి చీకటి సూర్యులు చిన్న కష్టం చేస్తారా మరి? బావుల లోపలికి పోయి బొగ్గు తీసుకొస్తారు. ఒక్కొక్క పరి డేంజర్ కూడా. ఇంత కష్టపడుతున్న వాళ్ళకు పండుగ పూట ఇంత ఆసరా కావాలి కదా. ఎక్కువ దూరం ప్రయాణం చేసేది ఉంటే చాలా మంది రైలు బండిలోనే పోతారు. టికెట్ రేట్ తక్కువ, కూసునంత సేపు కూసోవచ్చు, నిద్ర వస్తే బజ్జవచ్చు. నలుగురున్న కాడ ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే ఏ తక్లీవు లేకుండా ప్రయాణం చేయొచ్చు. టాయిలెట్ల తిప్పలు ఉండదు. కాకుంటే అన్ని రూట్లకు రైలు పట్టాలు ఉండయి. అన్ని స్టేషన్లలో రైలు బండ్లు ఆగాయి. చాలా ఎండ్లెస్ అంది తెలంగాణ రైల్వే లైన్లు. డెవలప్మెంట్ పట్టించుకుంటలేరని అందరూ నారాజ్ అవుతున్నాయి. అలా కొత్తగా గివ్ అయితే ముంగట పడుతున్నాయి. కొత్త ఏడాదిలో వరంగల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ షురూ కాబోతుంది. పనుల మీద సికింద్రాబాద్ రైలు నిలయంలో ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండ్రు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, బీజేపీ ఎంపీలు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఏండ్ల కమానం అడుగుతుంటే దానికి బదులు వ్యాగన్లు తయారు చేస్తానికి 3 నెలల కింద శంకు బండేసిండు మోడీ సారు. వ్యాగన్స్ కానీ కోచెస్ కానీ లేక ఇంజన్స్ కానీ తయారు చేయలేనిదే ఇప్పటికి సుమారు 680 కోట్ల రూపాయలతోటి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సింగార్ ఇచ్చే పనులు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు అయితాయట. అట్లనే ఘట్కేసర్ వరకు ఉన్న MMTS రైలును యాదాద్రి దాకా పొడిగిస్తారట. ఘట్కేసర్ నుంచి రాయగిరి యాదాద్రి వరకు కూడా దాన్ని పెంచుతాం. జంట నగరాల నుంచి యాదాద్రి దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా MMTS ట్రైన్ ఉపయోగించుకోవచ్చు. ఎంపీ రఘునందన్ సార్ ఈ మాట అన్నాడు. ORR పక్కన ఒక రైల్వే లైన్ వేసుంటే హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గేది. అండ్ RRR తో పాటు ఒక రైల్వే లైన్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఇక ఆంధ్రాలో అమరావతికి కొత్త రైల్వే లైన్ శాంక్షన్ చేసిండ్రు సెంటర్ వాళ్ళు. ఎర్రుపాలెంకెళ్లి అమరావతికి, అటుకెళ్లి హైదరాబాద్, మద్రాస్, కలకత్తాకు లంకె కలుపుతారట. 2,245 కోట్లతోని పట్టాలు వరిసే పనికి ఓకే చెప్పిండ్రు. మా అమ్మ తోడ పుట్టినోళ్ళు 2 అన్నలు 1 అక్క. మా నాయన తోడ పుట్టినోళ్ళు 3 తమ్ముళ్ళు 1 చెల్లె. మరి తాతల లెక్క తీసుకుంటే 7 అన్నదమ్ములు 4 అక్కచెల్లెళ్ళు. అమ్మమ్మ లెక్క చూస్తే 6 అక్కచెల్లెళ్ళు 4 అన్నదమ్ములు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు అందరు ఒక్కతన చేరిరంటే సెంచరు కొట్టుడు పక్క. వెనకట గిట్లుండే మరి. ఇప్పుడు 3 ముళ్ళకే 30 ఏండ్లు దాటితే ఒక్కరిని కంటే మా ఎక్కువ అయితే. చూస్తుంటే దక్షిణ భారత జనాభా ఉద్యమం శురువు అయ్యేటట్టున్నది పో. మేమిద్దరం మాకిద్దరు అనే మాట మర్చిపోనరిగా. కొద్దు ముఖ్యమంత్రులే అవార్డు ఇచ్చారు మరి ఎక్కువ మందిని కనుండ్రాని. మళ్ళా ఒక చట్టం తీసుకొస్తున్నా, 2 కంటే పైన పిల్లలుంటేనే మీకు పోటీ కరువులు. మీరు ఇప్పుడు 2 కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు. ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ గిట్లంటే తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ అయితే ఇంటికో 16 మందిని కనాలని సాటింపేసిండు. 16 16 కుడం రేఖల 16 సెల్వంగల్ వామ్మో ఇద్దరితోటే ఏగుతలేము. ఇక డజన్ల మందిని ఎడగంటము అంటున్నారులే. వాజీవే కానీ దీనికో లెక్క ఉందట. ఇన్నేళ్ళు ఒక్కళ్ళు ముద్దు ఇద్దరు అద్దు అనే వరకు పడసలు తగ్గి ముసలోళ్ళు పెరిగిరట దేశంలో. జాబులు చేయాలన్నా, కంపెనీలు నడవాలన్నా, బిజినెస్లు నిలబడాలన్నా, ఆమ్దాని రావాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా వయసులతోటే అవుతుందాయే. అట్లయితే జనాభా ఉద్యమం దేశమంతటా రావాలి కానీ మన దిక్కే ఎందుకు అంటారా? నష్టం మనకే కాబట్టి. జైపూర్నే పార్లమెంట్ నియోజకవర్గాలు మారబోతున్నాయి పబ్లిక్ను బట్టి. దక్షిణ భారతంలో 25 కోట్ల మంది ఉంటే ఉత్తర భారతంలో 110 కోట్లకు మీద ఉన్నారు. అంటే మన కాడ ఎంపీ సీట్లు తగ్గి వాళ్ళ కాడ పెరుగుతాయి. ఇక అప్పుడు సెంటర్ కెళ్ళి వచ్చే పైకము, పథకాలు, ఫాయిదాలు ఎండకు ఆనకున్నంత ఫరకు ఉంటది. ఇదే మారిగా భవిష్యత్తులో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ లెక్కన చూస్తుంటే తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా పబ్లిక్ ను పెంచుకోవాలనే చెప్తుండొచ్చు. పుట్టేటోళ్ళకి బడి ఫీజులు కడతాము, దావకన్నా ఫ్రీ వైద్యం ఇస్తాము, ఖర్చులకు నెలకింతిస్తాము, ఫ్రీగా బస్సులు దొరకపోతాము. ఏ ఒక్కటేంది, పుట్టినక్క నుంచి పెండ్ అయ్యేదాకా ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని ఆఫర్లిస్తుండొచ్చు పో. బంగారం ఎండి నువ్వా నేను అన్నట్టే పోటీ పడుతున్నాయి రేట్లల్లా. తులం బంగారం 80,000 దాటి ఉరుకుతుంటే ఎండి కిలకు 104,000 కడ ఊకున్నది. అసలే పెండీల సీజన్.
ముందుగానే కొని మంచి పని చేసినామని కొందరు మురుస్తుంటే అప్పుడే తీసుకున్న అయిపోవని కొందరు రంది పడుతున్నారు. గింతెలు ఉన్నాక పనిమంతులు ఊకుంటారా? ఏడ దాపెట్టినా సూట్ పెడతానే ఉంటారు. ఇక ముచ్చటైందంటే నా పనికి అడ్డం వస్తావా అని గడ్డపారతో సీక్రెట్ కెమెరాను పొడుస్తుండు పనిమంతుడు. ఏ దీంతోనూ అయ్యేటట్లేదనో పెద్ద కట్టబాటుకొచ్చి పొతం పెడుతుండు. బయట కెమెరా పలగొట్టి లోపలికి వస్తే ఎటు చూసినా సీక్రెట్ కెమెరాలేనాయి. మొదలు ఇటు సంగతి చూడాలని అటుపోయి రెండు కెమెరాలకు ఇటొచ్చి ఇంకో కెమెరాకు స్ప్రే కొట్టిండు రికార్డు చేయకుండా. ఇంతకు మనోడు దొరికింది ఎనలంటే నిర్మల్ జిల్లా కుబీర్లుండే గీ బంగారం దుక్నవులా. అర్ధరాత్రి పూట షెటర్ పలగొట్టి మూర్తుల బంగారం 20 కిలోల ఎండి 45,000 పైకం ఉడుచుకొని అవతల పడ్డాడు. దుక్నపోలు పొదుగాల చూసి పోలీసులకు ఫోన్ కొడితే ఏలు ముద్రలు చూసి దొరికించుకునే పనులున్నారు. కానీ ఏం దొంగలు మోపయ్యారా నాయన? బుగులు పడతారని సీక్రెట్ కెమెరాలు పెడితే మొదలు అవిటి పని బట్టి అచ్చిన పని చూసుకుంటారు. అంటే సీక్రెట్ కెమెరాలు అంటే సీక్రెట్ గా పెట్టాలి కాని మాకు గనబడతట్టు పెడతానికి ఇట్లా సూటు పెడుతున్నారో ఏమో. ఓపో చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటమల్లా. నమస్తే.